చేశారు. ఒక ఆయన మంత్రి, ఇంకొక ఆయన ఎమ్మెల్యే. సర్కారులో లేనప్పుడే గాయ చేసి గత్తన లేపేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళదే సర్కారు, ఇంకెట్లుంటది? పవర్ చూపిస్తారు, పరుగులు పెట్టిస్తారు, ఇంకేమన్నా చేస్తారు. ఎందుకంటే పవర్ వాళ్ళ చేతులు ఉన్నది. అంతగనం ఇప్పుడు ఏం చేసింది అనుకుంటుండ్రా? ఇక చూడుండ్రి, ఇక చూడుండ్రి మన ముడుగోడి ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ పనులు. ఆఫీసర్ మీద ఎట్లా ఎగురుతున్నాడు! ఆడామే అని చూడకుండా మీదికి పేపర్లు ఇసిరిండు. గంత మందిలో ఆడబిడ్డలతోనే మాట్లాడే పద్ధతి గదేనా సారు? ఇగో ఈయనైతే డైరెక్ట్ కొడుతున్నాడు వారిని. వీళ్ళు ఆఫీసర్లా నీ కంపెనీలో కూలి పని చేసేటోళ్ళ సారు, అట్లా చేస్తున్నారు. ఇక తమ్ముడే ఇట్లా చేస్తే నేనేమన్నా తక్కువనా అని అన్న వెంకటరెడ్డి సారు అనుకున్నాడు. లేకపోతే తమ్ముడు మందిన కొట్టిండు అన్నతోనే ఇంకెట్లుంటదో అని భయపడ్డారో గాని ఇట్లా బడిపడదాళ్లతో పని చేయించిండ్రు. కోమటి రెడ్డి సారు సొంతూరు బ్రాహ్మణ వెళ్ళంలా సర్కారు వడికి పోయిండు. మంత్రి గారు వస్తున్నారంటే ఆఫీసర్లు బ్యానర్లు కట్టిస్తారు. దీనికోసం సర్కారు వాళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి బయట వాళ్ళకు పైసలు ఇచ్చి పని చేయించాలి. కానీ ఇగో ఇట్లా కట్టెలు వాతి బ్యానర్లు కట్టే పని మొత్తం బడి పొలగాలతోనే చేయించిండ్రు. పైసలు మిగిలించుకుందాం అనుకున్నారు. లేకపోతే సదుల మంత్రి రేవంత్ సారు పైసలు ఇవ్వలేదు పాపం. కానీ పుసుక్కునే ఏదైనా కరెంటు వైర్లు తరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు సార్లు? ఓ దిక్కు చదువు చెప్పే సార్లతోని పుస్తకాల పేపర్లు చింపిస్తున్నారు, చదువుకునే పొలగాళ్లతోని కట్టెలు వాతి బ్యానర్లు కట్టించుకుంటున్నారు. ఇవన్నీ చూసి బడి బాట అంటే ఇదేనా సార్లు అని పబ్లిక్ అడుగుతున్నారు.